ఎమ్మెల్యే పదవికి టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈటల రాజేందర్. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఐదేళ్ల క్రితమే టీఆర్ఎస్ తో గ్యాప్ వచ్చిందన్న ఈటల కేసీఆర్ ను రెండుసార్లు కలిసేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదన్నారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారన్నారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి. కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. పార్టీలో ఉన్నప్పుడు దేవుడని, బయటికి వెళ్లాక నీ అంతా దయ్యం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టిమ్స్ లో 150 ఐసీయు బెడ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టిమ్స్ లో ఇప్పటికే 1200 బెడ్స్ తో కరోనా రోగులకు సేవలు అందుతుండగా హైసీఆ ఆధ్వర్యంలో మరో 150 ఐసీయు బెడ్లను ఏర్పాటు చేశారు. అనంతరం కరోనా బాధితులను పరామర్శించారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా అమనగల్ శివారు ఐకేపీ సెంటర్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ బాలానగర్ లోని నర్సాపూర్ చౌరస్తా ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం కానుందన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. 387 కోట్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టామన్నారు. చిత్తూరులోని సాంబయ్య కండ్రీగలో దారుణం జరిగింది. సుస్మిత అనే యువతిని చిన్నప్ప అలియాస్ వరదయ్య హతమార్చాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుస్మిత బంధువులు వరదయ్యపై రాళ్లతో దాడి చేసి హతమార్చారు. ప్రముఖ కథా రచయిత కాశీపట్నం రామారావు కన్నుమూశారు. సాహితీ ప్రియులంతా ఆయన్ను కారా మాస్టర్ గా పిలుచుకుంటారు. రామారావు స్వస్థలం శ్రీకాకుళం 8 కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు అందుకున్నారు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఒసినేపల్లి తండాలో నాటుసార స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. భారీగా సారా సీజ్ చేశారు. తిరుమల బాలాజీనగర్లో చిరుత పులి సంచారం కలకలం రేపింది. ఓ పెంపుడు కుక్కపై దాడి చేసి చంపేసింది. దీంతో బాలాజీనగర్ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ జన్మతిథి విషయంలో భక్తులను టీటీడీ మోసం చేస్తోందని హనుమాన్ జన్మతీర్థ ట్రస్ట్ వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి ఆరోపించారు. టీటీడీ పుస్తకాల్లో హనుమాన్ జన్మతిథిని తప్పుగా ప్రచురించారన్నారు. అనంతపురం జిల్లా హిందూపురంలోని సూగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు. 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. దేశవ్యాప్తంగా రోజువారీ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో కొత్తగా 1,32,364 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 2,713 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ పుట్టుకు గురించి తాను చెప్పిందే నిజమైందన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్. ఇంతటి విధ్వంసం సృష్టించినందుకుగాను చైనా యావత్ ప్రపంచానికి భారీ మూల్యం చెల్లించాలని అన్నారు. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు.